తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులతో పాటు కొత్తగూడెం జనగాం కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ ములుగు పెద్దపల్లి సిద్దిపేట వరంగల్ హన్మకొండ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను సిఎస్ శాంతికుమారి అలర్ట్ చేశారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది బొగ్గు తీసే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా సింగరేణి అధికారులు నీటిని మోటార్ల సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నారు మొత్తం భూపాలపల్లి వ్యాప్తంగా ఐదు వందల మూడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు మరోవైపు ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది వరద నీరు కారణంగా రిజర్వాయర్లు నిండుకుండలా మారుతున్నాయి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది